కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఇసుక ఫ్రీ అంట. మీ అందరి తలుపులోనే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీది నోరా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక అని తీసుకొచ్చాడు. ఎన్నికల ప్రణాళిక అంటే మామూలుగా అది ఒక పవిత్ర పుస్తకం లాంటిది. ఆ పవిత్ర పుస్తకంలో మనం ఏదైతే రాస్తామో, ఏదైతే చెబుతామో ఆ మేనిఫెస్టోలో, ఆ ఎన్నికల ప్రణాళికలో ఆ ప్రతిదీ కూడా చేయాల్సిన ధర్మం ఏ రాజకీయ నాయకుడి పైనైనా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ పెద్ద మనిషి సిగ్గు లేకుండా ఏమంటాడు, 99% హామీలు నెరవేర్చేశాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు. 99% అట నెరవేర్చాడట. మీ అందరి తరపున అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీది నోరా లేక అబద్ధాల ఫ్యాక్టరీనని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రాన్ని విడగొట్టిన నేపథ్యంలో, ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో అక్షరాల 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తెల్చాడు. ఆ 142,000 ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగము భర్తీ చేసింది లేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. టెట్ 1 అంటాడు, టెట్ 2 అంటాడు, టెట్ 3 అంటాడు, కానీ డిఎస్సి పరీక్షలు మాత్రం పెట్టాడు. కానీ ఈ పెద్ద మనిషి ఏమంటాడు, విశాఖపట్నంలో మీటింగులు పెడతాడు, పెట్టి 2,000,000,000 పెట్టుబడులు వచ్చేసాయట, 40,00,000 ఉద్యోగాలు వచ్చేసాయని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదలు కొడతాడు. నేను అడుగుతా ఉన్నా, మీ అందరి తరపున ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా, నీది నోరా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అక్షరాల 1,70,00,000 మంది కుటుంబాలు ఇల్లులున్నాయి. 1,70,00,000 కుటుంబాలు ఇల్లులుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏమన్నాడు, ఉద్యోగము ఉపాధి ఇవ్వకపోతే ప్రతి ఇంటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి ఊదర కొట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 51 నెలలు అంటే నెలకు 2,000 అంటే ప్రతి ఇంటికి 102,000 రూపాయలు ఇప్పటికే బాకీ పడ్డాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమంటాడు, ఎన్నికలకు కేవలం 4 నెలలు 6 నెలలు ముందు ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఈ పెద్ద మనిషి, ఎన్నికలకు 6 నెలల ముందు కేవలం 1,70,00,000 మందిలో కేవలం 10,00,000 మంది కట, అది కూడా 4 నెలల కోసమేనట, అది కూడా 1,000 రూపాయలు ఇస్తాడట, ఇచ్చి నిరుద్యోగ భృతి నేను ఇచ్చేశాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. మీ అందరి తరఫున నేను అడుగుతా ఉన్నా, ఈ చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని, నీది నోరా లేక అబద్ధాల ఫ్యాక్టరీని అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హోదా కన్నా ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం బాగుపడుతుందన్న సంగతి అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, హోదా సంజీవిని పరిశ్రమలు కట్టడానికే 3 ఏళ్ళు పడుతుంది కాబట్టి 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు కావాలి అని చెప్పి 15 సంవత్సరాలు తీసుకొస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను తన లంచాల కోసం ఏకంగా తాకట్టు పెట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారు తన మీదున్న కేసుల కోసం, తన లంచాల కోసం. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హోదా కన్నా ప్యాకేజే బెటర్ అన్నాడు. హోదా కన్నా ప్యాకేజే మంచిదట, ప్యాకేజీ ద్వారా అన్నీ వచ్చేస్తున్నాయని అన్నాడు. అందరితో ఆగిపోలేదు, ఏ రాష్ట్రానికి ఇవ్వనంత నిధులు
మన రాష్ట్రానికి ఇప్పటికే వచ్చేసాయని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇప్పుడేమో ఏకంగా 4.5 సంవత్సరాలు బీజేపీతో కాపురం చేసి సంసారం చేసి ఆ తర్వాత విడాకులు ఇచ్చిన తర్వాత మొదటి భార్య చెడ్డది అని చెప్పి ఇవాళ అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అంటూ ఇప్పుడేమంటాడు, కేంద్రంపై పోరాటం అంట ధర్మ పోరాటం అంట. ఇంతకన్నా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఎవరైనా ఉంటారని అడుగుతా ఉన్నా, మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా, ఇది నోరా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా, జగన్కు ఓటేస్తే రాష్ట్రాన్ని విభజించిన రాహుల్ గాంధీకి ఓటు వేసినట్టే అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా అక్క? 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు జగన్కు ఓటేస్తే రాష్ట్రాన్ని విభజించిన రాహుల్ గాంధీకి ఓటు వేసినట్టే అన్నాడు. అప్పుడేమో బీజేపీతో జత కట్టాడు. ఇప్పుడేమంటాడు, జగన్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్ట. ఆయన బీజేపీతో ఉంటే బీజేపీ మంచిది, ఆయన మొదటి భార్యతో కాపురం చేస్తే మొదటి భార్య మంచిది, ఆయన కాంగ్రెస్తో ఉంటే కాంగ్రెస్ మంచిది, ఆయన రెండో భార్యతో కాపురం చేస్తే రెండో భార్య మంచిది, మొదటి భార్య చెడ్డది. మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, నీది నోరా అబద్ధాల ఫ్యాక్టరీనా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటి చెప్పాలి, జీవితంలో ఒక్క అబద్ధం కూడా ఆడని వ్యక్తిని మనమంతా ఏమంటాం, సత్యహరిశ్చంద్రుడని అంటాం. జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పని వ్యక్తిని ఏమంటాం, నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటాం. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఇంతటి దారుణమైన పాలన చూస్తూ ఉన్నాం. ఈయన గారి పాలనలో మనం చూసింది ఏమిటి అంటే అన్యాయం చూసాం, మోసం చూసాం, అబద్ధాలు చూసాం, అవినీతిని చూసాం, అహంకారాన్ని చూసాం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఇటువంటి అన్యాయమైన వ్యక్తిని, ఇటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తిని, ఇటువంటి మోసం చేసే వ్యక్తిని, పొరపాటును కూడా మీరు రేపొద్దున క్షమించవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి, ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి, ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ప్రణాళిక అని మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఆ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ రిలీజ్ చేసిన ప్రతి మాటను కూడా ఆ రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ రాజకీయ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది, అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది. ఒకవేళ పొరపాటును కూడా ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు వంటి అబద్ధాలు చెప్పే వ్యక్తిని, మోసాలు చేసే ఇటువంటి వ్యక్తిని పొరపాటును కూడా క్షమిస్తే రేపొద్దున ఏం జరుగుతుందో తెలుసా అక్క ఏం జరుగుతుందో? పొరపాటున ఇటువంటి వ్యక్తిని మీరు క్షమిస్తే రేపొద్దున ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా, పొద్దున్న మీ దగ్గరకు వస్తాడు, ఎన్నికలప్పుడు వచ్చి ఇలా మైకు పెట్టుకుంటాడు, మైకు పెట్టిన తర్వాత ఇలా ఇలా చూస్తాడు, మీ చెవులన్నీ ఖాళీగా ఉన్నాయా అని ఇలా ఇలా చూస్తాడు.
మీ చెవులన్నీ ఖాళీగా కనిపించిన తర్వాత తన ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో 95-99% నేను పూర్తి చేశాను అని చెప్పి మొట్టమొదటగా ఒక పెద్ద కాలీఫ్లవర్ మీ చెవుల్లో పెడతాడు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.